ముందు ఈ రాష్ట్ర ప్రజలకి 2019 ముందు ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఇన్ని అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చడానికి ఉదాహరణగా 63 రూపాయలు ఆ రోజు పెట్రోల్ ఉంటే బాబు గారిని చెప్పుతో కొట్టమన్నాడు. ఇవాళ 111 రూపాయలు ఉంది, దేంతో కొట్టాలి నిన్ను? ఓటు అనే ఆయుధంతో కొట్టబడుతున్నాం ఈ ప్రజల్ని. ఇంకో విషయం అండి, మద్యపాన నిషేధం అని చెప్పానండి ఆడవాళ్ళకి. మద్యపాన నిషేధం చెప్పిన వాడు, రెండు వ్యవస్థలు ఉండే సార్ పాత రోజుల్లో, వైన్ వ్యవస్థ బార్ వ్యవస్థ రెండు ఉండే సార్. ఈ రెండింటిలో ఏదో ఒకటి తీసేయాలి సార్. ఈ రెండు ఉండగానే మూడో వ్యవస్థను తీసుకొచ్చాడు సార్. ఏ విధంగా మోసం చేశాడో అర్థం చేసుకోండి రాష్ట్ర ప్రజలు. ముఖ్యంగా ఆడవాళ్ళకి నేను కోరుకునేది ఏంటంటే, వైన్ వ్యవస్థ బార్ వ్యవస్థ రెండు ఉంచుకొని మూడో వైన్ మాల్ట్ అంట సార్, నడుచుకుంటూ వెళ్ళి తాగండి అంట సార్. హోల్సేల్గా దోపిడీ జరుగుతుంది సార్. ఇవాళ ఎవడు తాగమన్నాడని చెప్పేసి ఈ నాయకులు అంటున్నారు సార్, తాగి మిమ్మల్ని తాగమంటున్నారు అంటారు సార్. మాకున్న అలవాట్లు మాకుంటాయి సార్, మేము పొద్దున్న సాయంత్రం కష్టపడికి 100 రూపాయలు ముందు అవుతుంది అనుకుంటా సార్. మీరు తాగుబోతులు మా అడ్డం పెట్టుకొని మీరు 1000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకోవడానికి మీకు సిగ్గుండాలిగా ఈ ప్రభుత్వానికి సార్. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు సార్ ఇతను వచ్చినాక. కరెంట్ ఛార్జీలు ప్రతి నెల పెంచుతూనే ఉన్నారు సార్. ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచాడు. ఈ కొత్తగా ఇవాళ బాబు గారు ఆర్టీసీలో ఫ్రీగా ఇస్తాము లేడీస్కి అనే వారికి ఈయన మొదలెట్టాడు సార్. రేపు పండగ అయిన తర్వాత ఆడవాళ్ళకి లేడీస్ అంటే ఫ్రీ బస్ అంట సార్. ఈ 3 సంవత్సరాలు 3 సార్లు పెంచాడు సార్. మరి అప్పుడు ఏమైంది నీ సొయ్య? అప్పుడు ఉండాలి కదా. లాస్ట్ నీ దగ్గరకు వచ్చారు బాబు గారు ఇస్తానంటే నువ్వు ఇస్తానంటావా? మరి ఈ 4 సంవత్సరాలు ఏం గడ్డి పీకారా? ఈ ప్రభుత్వం గడ్డి పీకిందా? ప్రజల్ని ఏ విధంగా మోసం చేశాడు ఈ జగన్మోహన్ రెడ్డి అనడానికి 12 లక్షల కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి మా నెత్తి మీద రుద్దాడు సార్. అమరావతి లేని రాష్ట్రంగా తీసుకొచ్చాడు, రాజధాని లేని రాష్ట్రం తీసుకొచ్చాడు, పోలవరాన్ని పండబెట్టాడు, ఉద్యోగస్తులకు కనీసం జీతాలు వేసే పరిస్థితి లేదు. ఇవాళ చిన్న చిన్న వ్యాపారస్తులకు వ్యాపారాలు లేవు, పనిచేస్తున్నాడు లేదు. సంవత్సరం నుంచి ఇసుక దూరం చేసి భవన కార్మికుల మొత్తాన్ని మట్టి పెట్టాడు సార్ ఇతను. ఏమాత్రం ఆమోదం కానీ సీఎం మన రాష్ట్రానికి దొరకడం అనేది దౌర్భాగ్యం సార్, దుర్మార్గం. ఇంకోటంటే ఈ కోడికత్తి డ్రామా, ఈ పింక్ డైమండ్ డ్రామా, తర్వాత సొంత బాబాయ్ గొట్టల కట్టు, ఇవన్నీ సార్ రేపు ప్రజల్లో ఇవన్నీ చర్చకు వస్తాయి. కంపల్సరీ ఈ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి దిగిపోవడం ఖాయం ఖాయం ఖాయం. ఈ రోజున 4.5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఈ ప్రజల్ని ఇబ్బంది పెడతా ఉంది, ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకుంది కూడా ఒకవైపున కళ్ళకు కట్టినట్టు కనపడతా ఉంది. ఇసుకలో కానీ, మరి మద్యంలో కానీ, మరి మైన్లో కానీ, బూడిదలో కానీ అనేక రకాలుగా మరి 1000 కోట్ల రూపాయలు, దాదాపుగా 2-3 లక్షల కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని జగన్మోహన్ రెడ్డి 4.5 సంవత్సరాల్లో దోసేయటం జరిగింది. మరి అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారు మరి ప్రజల్లోకి వెళ్ళి చెప్తా ఉండంటే, అతన్ని అన్యాయంగా అరెస్ట్ చేసి ఏ విధంగా అయినా సరే అంతమొందించాలనే ఉద్దేశంతో అరెస్ట్ చేసి అనేక కుట్రలు చేయటం జరిగింది. మరి న్యాయస్థానంలో కూడా చివాట్లు పెట్టి చంద్రబాబు నాయుడు గారిని విడుదల చేయడం జరిగింది. మరి ఈ రోజున ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు, ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకోవాలా, ఈ రాష్ట్రాన్ని ఎప్పుడు అభివృద్ధి చేసుకోవాలా అని మరి మహిళలు కానీ, రైతులు కానీ, యువత కానీ ఎదురు చూస్తూ ఉన్నారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుందామా, ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, ఈ జగన్మోహన్ రెడ్డిని బంగాళాఖాతంలో కలపాలని ప్రజలు ఎదురు చూస్తారని తెలియజేస్తా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ అలయన్స్లో 100కి 175కి 175 నియోజకవర్గ స్థానాలు అనేది తెలుగుదేశం జనసేన కూటమి కైవసం చేసుకున్నదని ప్రతి ఒక్కరు ఘంటాపథంగా చెప్తున్నారు. నువ్వు వైనాడ్ 175 అన్నావు, మేము వైనాడ్ పులివెందులు అంటున్నాం. మా బీటెక్ రవి గారు పులివెందుల్లో కన్ఫర్మ్గా సీటు కొడతారు. మేము సెంట్రల్ కాన్స్టిట్యున్సీ బొండవమ్మ గారి నాయకత్వంలో మేమందరం కూడా కష్టపడి పనిచేస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా, కేసినేని చిన్ని గారిని ఎంపీగా చేసుకునే బాధ్యత అనేది మేమందరం తీసుకున్నాము. నేను జగన్ గారి గురించే మొత్తం మాట్లాడొచ్చా? ఆయన పాలన గురించి, ఆయన వ్యతిరేకం గురించి, ఆయన చేసిన దానికి మొత్తం బయటకు వస్తానండి, రికార్డ్ చేయండి. నా పేరు సుశీల, నాది 60వ డివిజను, సెంటర్ ఎమ్మెల్యే బోండా ఉమ్మ గారి కార్యకర్తలు మేము. ఈరోజు జగన్ గారు మళ్ళా సీఎం అవుతాడని మీరు అడిగారు కదా ఆ సహోదరుని, ఏ రకంగా సీఎం అవుతాడు ఆయన, ఏ హరకతతో సీఎం అవుతాడు, ఏ పాలన చేస్తున్నాడు సీఎం అవుతాడు, అభివృద్ధి చేశాడా, పరిశ్రమలు తెచ్చాడా, ఉపాధి కల్పించాడా, నిరుద్యోగాలకు ఉద్యోగాలు ఇచ్చాడా, ఏం చేశాడు ఆయన, వస్తాడు ఎట్లా వస్తాడు ఆయన, ఏ రకంగా వస్తాడు, పిల్లలకి
ముక్కులు సేవలు చేసి వాళ్ళు పాస్ కడిగి వాళ్ళు చేసిన అంగన్వాడి టీచర్లు అలోలక్షారు, నోట్లు ఎక్కారు. ఏం పీకుతున్నావయ్యా నువ్వు సీఎంగా? ఏయా నువ్వు కాళ్ళ కేసుకొని చెప్పు లక్ష రూపాయలు ఇలువ. వాళ్ళు లక్షలు అడుగుతున్నారా కోట్లు అడుగుతున్నారా నిన్ను? వాళ్ళ ఉపాధి పెంచమని అడుగుతున్నారు. అలాంటి వాళ్ళు వదిలేసి నువ్వు నేనొస్తా చంకలు కట్టుకుంటావు అబ్బా. ఎక్కడయ్యా నువ్వు సీఎం? ఏం చేస్తున్నా? ఏం పీకుతున్నావు నువ్వు రాష్ట్రంలో? ఎవరికి నువ్వు ఉపాధి కల్పించావు? ఇక ఇక మున్సిపాలిటీ వాళ్ళు 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 చేసిన సేవకి మా జీవితాలన్నీ సరిపోవు. మా ఇంటికి వస్తే కాలువలు తీస్తే అసహించుకుంటాం, కాలువలు తీయటం గొడవలు పడతాం. వాళ్ళు చెత్త ఎత్తుతారు, పిల్లలు పియ్యెత్తుతారు, ఒత్తెత్తుతారు, అన్నీ చేస్తున్నావారు. వాళ్ళు ఏమడిగారు నిన్ను? పెంచమన్నారు జీతాలు. ఏవయ్యా నీ కాళ్ళ చెప్పు లక్ష రూపాయలు, నువ్వు తాగే వాటర్ ఛార్జ్ ఏమో 1000 రూపాయలు, నీ లెక్కకి కోట్లేమో నీకు అంగన్గ్రౌండ్లో మూలుగుతున్నాయి. ఆ డబ్బు నువ్వు బయటికి తీయవా? ఎవడమ్మ మొగుడు సొమ్ము ఇస్తున్నా? నీ బాబు సొమ్మేమి ఇవ్వట్లేదే, అది మా కష్టార్జితం, మా ప్రజల కష్టార్జితం. ఖర్చులు నిత్య సరుకులు పెంచేశావు. ఏంటి కొనుపోతే కొరివే, అమ్మబోతే అరివే, అడవిలో బ్రతుకుతున్నాం మేము. ఇంకా నెక్స్ట్ ఈ జగన్ గారు వస్తే చూసారా రిటర్న్ గిఫ్ట్, రిటర్న్ గిఫ్ట్ కేసీఆర్కి ఇచ్చాం. తెలుగుదేశం అంటే ఏంటో గుర్తింపు వచ్చింది ఆడికి, ఆ గెద్ద ముక్కు నా కుక్కకి. అంత రోగంలో ఉండి నా చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు ఒక్క మద్దతు తెలపలేకపోయావు, కానీ నువ్వు హాస్పిటల్ పాలైతే 3వ రోజు వచ్చాడు నా సీఎం నా చంద్రబాబు నిన్ను పరామర్శించాడు. అదే తెలుగువాడు దెబ్బ, తెలుగుదేశం దెబ్బ. నీకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చావు కేసీఆర్. నీ అబ్బ జాగిరి కాదు తెలంగాణ, నీ అబ్బ ఆంధ్ర కాదు తెలంగాణ. తెలంగాణ బిడ్డల మీద చెయ్యేస్తే నీకు రికార్డు గిఫ్టే. ఏమనుకుంటున్నారు? నీ దగ్గరికి వచ్చా నెలకి, నెల అయిపోయి నీ దగ్గరికి వచ్చి పాదసేవ చేసి అన్నీ చేసి వచ్చాడు ఈ సీఎం. నువ్వు మంత్రాలు జరిపావు, ఏం బీగుతారు? నీ చాప్టర్ అయిపోయింది. ఇక ఈ సీఎం కేలికత్వం దుకాణం బాగుంది.